వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కొద్ది రోజుల క్రితం సీజన్ 3 ప్రారంభించింది. 15 కాంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టారు. ఈ సీజన్ మొదటి వారం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగింది. గతంలో ఎన్నడూ చూడని కొత్త కొత్త విషయాలు ఈ సీజన్ లో కనిపిస్తున్నాయి. కంటెస్టెంట్ల మధ్య జరిగే ప్రతి సన్నివేశం షోపై ఆసక్తిని మరింతగా పెంచేస్తోంది. దీంతో బిగ్ బాస్ విజయవంతంగా 6 పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ రియాలిటీ షో నుంచి నాగార్జున తప్పుకున్నారు. ఆయన స్థానంలో సీనియర్ స్టార్ హీరోయిన్ ని తీసుకొచ్చారు. ఇంతకీ ఆయన ఎందుకు తప్పుకున్నారు? నాగ్ స్థానంలో ఎవరు వచ్చారు అనే వివరాల్లోకి వెళ్తే, బిగ్ బాస్ సీజన్ 3 రోజు రోజుకు ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ వారం 3 ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం జరగబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రమోను స్టార్మ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. ఇందులో హోస్ట్ నాగార్జున కనిపించలేదు. దీంతో అందరూ షాక్ కి గురవుతున్నారు. ఇక నాగార్జున స్థానాన్ని శివగామిదేవి అలియాస్ రమ్యకృష్ణ భర్తీ చేశారు. ఈ విషయాన్ని స్టార్మ యాజమాన్యం వెల్లడించింది. బిగ్ బాస్ సీజన్ 3 కోసం రాణి రమ్యకృష్ణ స్పెషల్ హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు అని ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఆమెకు సంబంధించిన ప్రోమోను సదరు ఛానల్ విడుదల చేసింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగులో 2 పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ ని జూనియర్ ఎన్టీఆర్, రెండో దానిని నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. ఈ రెండింటిని వీళ్ళు పూర్తిగా హోస్ట్ చేశారు. అయితే నాగార్జున హోస్ట్ చేస్తున్న 3 లో మాత్రం మధ్యలో మరొకరు ఎంటర్ అయ్యారు. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇలా సీజన్ మధ్యలో హోస్ట్ మారటం ఇదే తొలిసారి. అయితే నాగార్జున 29 60వ పడిలోకి అడుగు పెట్టారు. ఆ పుట్టినరోజు వేడుక కోసం అక్కినేని ఫ్యామిలీ అంతా ఇటీవల విహారయాత్ర కోసం స్పెయిన్ లోని ఐబీజాకు వెళ్లారు. ప్రస్తుతం నాగచైతన్య, సమంత, అఖిల్, నాగార్జున, అమల తదితరులు ఐబీజా ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కారణంగానే నాగార్జున బిగ్ బాస్ షోకి రాలేకపోయారని తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ శుక్రవారమే జరగాల్సి ఉంది. దానికి నాకు అందుబాటులో ఉండరన్న నేపథ్యంలో మరో హోస్ట్ ఎవరన్న దానిపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పలువురు హీరోల పేర్లు తెరపైకి వచ్చినా నాగార్జున మాత్రం రమ్యకృష్ణ పేరునే ప్రతిపాదించారని సమాచారం. అందుకే ఆమెను తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రమ్యకృష్ణను తీసుకోవడం ద్వారా బిగ్ బాస్ షోపై ఆరోపణలు చేస్తున్న చాలా మందికి సమాధానం చెప్పినట్లు అవుతుందని షో నిర్వాహకులు భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీనికి తోడు బిగ్ బాస్ తెలుగులోనే ఆడవాళ్లకు అవకాశం ఇచ్చారన్న పేరును సొంతం చేసుకోవటం కోసము ఇలా ఆలోచించి ఉండవచ్చన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి.